ఇంటి వద్ద ఉంటూ ప్రిపేర్ అవుతూ ఆన్లైన్ విధానంలో కోచింగ్ తీసుకొని గ్రూప్ ఫోర్ సాధించాలనుకునే వారి కోసం ప్రసన్న హరికృష్ణ గారి ఆధ్వర్యంలో అండ్ విన్నర్స్ టీం సంబంధించి గ్రూప్ ఫోర్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ మీద పూర్తి స్థాయి హెచ్డి డిజిటల్ క్లాసులు మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన మాస్టర్ యాప్లో అందుబాటులో ఉన్నాయి ఈ ఆఫర్ జస్ట్ మూడు రోజులు మాత్రమే ఉంటుంది సో వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి తెలంగాణ ఏ పోటీ పరీక్ష తీసుకున్నా టిఎస్పిఎస్సి నిర్వహించే ఏ పోటీ పరీక్ష తీసుకున్నా గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఏ జనరల్ స్టడీస్లో కంపల్సరీగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి ది బెస్ట్ కాన్సెప్ట్ తెలంగాణ కల్చర్లో శాతవనుల కాలం నుంచి కుతుబ్షాహీల కాలం వరకు ఉన్నటువంటి సాహిత్యం మీద కంపల్సరీగా ప్రశ్నలు వస్తాయి ఈ వీడియోలో శాతవాహనుల నుంచి ఇక్ష్వాకుల నుంచి విష్ణుకునిల కాలం నుంచి కాకతీయుల కాలం నుంచి వేములవాడ చాళుక్యుల కాలం నుంచి కుతుబ్ షాహీల కాలం వరకు ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి రచనలు రచయితలు బిరుదులు సాహిత్యాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి మీరు ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా తెలంగాణ కోణంలో మోస్ట్ ఇంపార్టెంట్ కోచెస్ని మీ ముందు తీసుకొస్తుంది గన్నారెడ్డి యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో మీకు మాస్టర్ యాప్ ఇవ్వడం జరిగింది కల్చర్లో ఎవరైతే ఆల్రెడీ కోర్సు తీసుకున్నారో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ కోర్సుని సో అందులో ఈ యొక్క కోర్సు ఏదైతే ఉందో ఈ యొక్క సాహిత్యం సంబంధించినటువంటి ఈ యొక్క ఫీడఫ్ యాడ్ అవుతూ ఉంటుంది తీసుకొని వారు వెంటనే డిస్క్రిప్షన్లో వచ్చినటువంటి కల్చర్ సంబంధించి టాపిక్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని మేము నుంచే ప్రయత్నం చేస్తుంది సో డిస్క్రిప్షన్లో ఆ యొక్క యాప్ లింక్ ఇవ్వడం కూడా జరిగింది ఫ్రెండ్స్ మొదటి ప్రశ్న ఆచార్య నాగార్జుని రచన కానిది ఏది ఆచార్య నాగార్జుడి అందరికీ తెలుసు కదా సో బౌద్ధ మతస్థుడు మహాయానానికి సంబంధించిన బౌద్ధ మతస్థుడు సో అతనికి సంబంధించిన రచన కానిది ఏది ఏ దశభక్తి దేశ భూమిక సూత్ర మాధ్యమిక శాస్త్రం పైవన్ని ఎస్ ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ దశభక్తి అనేది ఆచార్య నాగార్జునుడి రచన కాదు దశభక్తి అనేది కొండ కుందాచార్యుడి జైన మతానికి సంబంధించినటువంటి కొండ కుందాచార్యుడికి సంబంధించినటువంటి రచన దశభక్తి సో ఆన్సర్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం ఓపికతో వినండి ఈ సెషన్ చాలా 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 కీలకం ఇక కొండ కుందాచార్యుని యొక్క రచనను గుర్తించండి దశమభూమి దశనికాయ శాస్త్రం దశభక్తి పైవన్ని రైట్ ఆన్సర్ సిజ్ ద రైట్ ఆన్సర్ దశభక్తి ఇక దశమభూమి కానీ దశనికాయ శాస్త్రం కానీ ఇవి రెండూ కూడా ఆచార్య నాగార్జునుకి సంబంధించినటువంటి రచనలు ఇక నెక్స్ట్ ఇక వారిలో రెండవ తథాగతుడిని గుర్తించండి రెండవ తథాగతుడు ఆచార్య నాగార్జునుడిని రెండవ తథాగతుడు అని పిలుస్తూ ఉంటాం అతని యొక్క బిరుదు నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సంస్కృత గ్రంథాన్ని గుర్తించండి ఈ క్రింది వాటిలో సంస్కృత గ్రంథాన్ని గుర్తించండి రైట్ ఎస్ ప్లీజ్ ఆన్సర్ సంస్కృత గ్రంథ గ్రంథాన్ని గుర్తిస్తే కాతంత్ర వ్యాకరణం ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కాతంత్ర వ్యాకరణం అనేది సంస్కృతంలో శర్వవర్మచే రాయబడేటువంటి గ్రంథం ఇక నెక్స్ట్ బృహత్కథ గ్రంథంలోని విషయాలను పేర్కొన్నటువంటి ఇతర గ్రంథం బృహత్కథ ఇంతకు ఎవరిది గుణ గుణాఢ్యుడిది బృహత్కథ గుణాణ్యుని యొక్క రచన సో ఈ యొక్క బృహత్కథ ఆధారంగా మనకు చూసుకున్నట్లయితే కథ సరిత్సాగరము బృహత్కథ సంగ్రహము బృహత్కథ మంజరి రాయబడ్డాయండి ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే బృహత్కథ అనేది గుణాడు రాశాడు అది పైశాచిక ప్రాకృతంలో రాయబడేటువంటి గ్రంథం గ్రంథము రచయిత ఎంత గుర్తుపెట్టుకోవాలనో ఆ యొక్క రచన ఏ భాషల్లో ఉన్నదో అది కూడా ముఖ్యం సో బృహత్కథ గుణాడు రాశాడు పైశాచిక ప్రాకృతంలో ఉంటుంది ఇక నెక్స్ట్ ఆచార్య నాగార్జుని బిరుదును గుర్తించండి ఆచార్య నాగార్జుని యొక్క బిరుదు ఎస్ ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ రెండవ బుద్ధుడు అంటాం మార్టిన్ లూథర్ ఆఫ్ ఇండియా అంటాం ఇండియన్ ఐన్స్టీన్ అని కూడా పిలుస్తూ ఉంటాం ఈ మూడు బిరుదులు కూడా ఆచార్య నాగార్జునికి సంబంధించినటువంటి బిరుదులే నెక్స్ట్ బాబా వివేకుడి రచనను గుర్తించండి బాబా వివేకుడి యొక్క రచన ఎస్ ఆన్సర్ రెడ్డి కరక కరతరత్న తర్కజ్వాల ప్రజ్ఞ ప్రదీప ఈ మూడు కూడా భావ వివేకుడు యొక్క రచనలుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇందులో ప్రజ్ఞ ప్రదీప్ అనేది ఆచార్య నాగార్జును యొక్క మాధ్యమిక శాస్త్రం ఏదైతే ఉందో దాని మీద వ్యాఖ్యానంగా చెప్తాం నెక్స్ట్ ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీకి యజ్ఞశ్రీ శాతకర్ణికి అంకితం ఇచ్చినటువంటి రచన లేఖ వారిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలతో ఉత్తర ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించినటువంటి లేఖగా మనం లేఖగా చెప్తూ ఉంటాం ఇక ఈ క్రింది వారిలో హీనాయానాన్ని పునరుద్ధరించడం కోసం ఎస్ హీనాయానాన్ని పునరుద్ధరించడం కోసం శ్రీలంక వెళ్ళి పాలి గ్రంథాలను సేకరించింది ఎవరు ఆన్సర్ డి బుద్ధోషుడు మహాయానానికి సంబంధించి ఆచార్య నాగార్జుడు ఫేమస్ అయితే హీనాయానానికి సంబంధించి బుద్ధ ఘోషుడు చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ కాంట్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు కాంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనము ధర్మకీర్తిని పిలుస్తూ ఉంటాం ధర్మకీర్తి మనకు కాంట్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతూ ఉంటారు ఇతడు నలంద విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశాడు ఇతడు ఆంధ్రదేశంలో చివరి బౌద్ధ మతాచార్యుడు ఆంధ్రదేశంలో చివరి బౌద్ధ ఆచార్యుడు నెక్స్ట్ తిక్కన తెలుగు శిల్పపు తోట అని వర్ణించింది విశ్వనాథ సత్యనారాయణ గారండి ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ రంగనాథ రామాయణానికి సంబంధించి సరికాని అంశమేది సరికాని అంశం రంగనాథ రామాయణానికి సంబంధించి గోనగన్నారెడ్డి రచించాడని చెప్పి సరికాదు ఎవరు రచించారు బుద్ధారెడ్డి రచించాడు ఇది మొట్టమొదటి రామాయణం తెలుగులో ద్విపద చందస్సులో రాసిన మొదటి కావ్యం తెలుగులో రచించబడ్డ మొదటి కావ్యం అయితే దీన్ని బుద్ధారెడ్డి రచించాడు ఇతను గణపతి దేవునికి సమకాలికుడు సో గోన గన్నారెడ్డి గోన బుద్ధారెడ్డి కొడుకు కాబట్టి ఇక్కడ రాంగ్ ఇచ్చిండు సో సరికాని అంశము ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ తెలంగాణ తొలి వైష్ణవ కవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా మీకు ఎక్కడ మార్కెట్లో ఏ పుస్తకంలో కూడా ఈ ఈ రకమైనటువంటి ప్రశ్నలు తయారు చేసి లేవు ఇవి ఓన్గా మనం మీకోసం కేటాయించి రాయబడ్డటువంటి ప్రశ్నలు తెలంగాణలో తొలి వైష్ణవ కవి కృష్ణమాచార్యులు అండి కృష్ణమాచార్యులు తొలి వైష్ణవ కవి మనకు చక్రపాణి రంగన్న ఈయన మొదట్లో వైష్ణవ కవి ఆ తర్వాత శివకవిగా మారడం జరిగింది అయితే మొట్టమొదటి వైష్ణవ కవి మాత్రం కృష్ణమాచార్యులు నెక్స్ట్ జయాప సేనానికి ఏ జయాప సేనాని ఏ యొక్క రచన చిందు మరియు పేరిని దేశ నృత్య రీతుల గురించి తెలుపుతుంది సో పేరులోనే ఉంది కదా నృత్యరత్నావళి మిగిలిన అన్నీ కూడా జయాప సేనానికి సంబంధించినటువంటి రచనలే ఇతను గణపతి దేవుని దేవుని దగ్గర గజసేనానిగా ఉండేవాడు సో so, ఈ విధంగా ఈ గ్రంథాలు రాశాడు నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్నలు చూస్తున్నాం తిక్కన నిర్వచనోత్తర రామాయణాన్ని రెండవ మనమసిద్ధికి అంకితం ఇచ్చిండు మంచన కేయూర చరిత్రని నండూరి గుండయా మాచుడికి అంకితం ఇచ్చిండు మారన మార్కెండయ పురాణం రచించి నాగయ్య గన్నయ్య మంత్రికి అంకితం ఇచ్చిండు మరి సరైన అంశం ఏందయ్యా అంటే ఎస్ సరైనటువంటి అంశము ఆన్సర్ డి పైవన్నీ పైవన్నీ కూడా సరైనవి మీ మీకు వివిధ ప్రచరణలు అంకితాల కోణంలో ఈ ప్రశ్న తయారు చేయడం జరిగింది నచ్చిందా మరి అయితే ఒక లైక్ చేయండి ఇక నెక్స్ట్ అభినవ దండి అభినవ దండి బిరుదు కలిగినటువంటి రచయితను గుర్తించండి క్రింది వారిలో ఎవరికి ఉంది అభినవ దండి ఎస్బి కేతన కేతనకు ఉన్నటువంటి బిరుదు అభినవ దండి రైట్ ఇతనికి సంబంధించి మనకు చాలా రచనలు ఉంటాయి అందులో దశకుమార చరిత్ర ఆంధ్ర భాషా భూషణము విజ్ఞానేశ్వరి అన్ని కూడా అకేతనకు కేతనకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి రచనలు కాకితీయుల కాలం నాటి సాహిత్యంలో ఇది ప్రశ్న వస్తుంది ఇక మరో ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ప్రశ్న రెండవ అరికేసరి ధర్మపురి అనేటువంటి ఒక గ్రామాన్ని ఒక కవికి దానం ఇచ్చిండు ఎవరు ఆ కవి ఎస్ ఆన్సర్ సి పంపకవి పంపకవికి దానం ఇచ్చిండు ఈయన రెండవ అరికేసరి ఆస్థానంలో ఉండు కాబట్టి ఆయనకి ఇచ్చిండు ఈయన కన్నడ కవిత్రయంలో కన్నడ కవిత్రయంలో మొదటివాడు ఓకేనా కన్నడ కవిత్రంలో రో మొదటివాడుగా మనం చెప్తూ ఉంటుంటాం ఇక నెక్స్ట్ నెక్స్ట్ మరొక ప్రశ్న మూడవారి కేసరి ఎస్ మూడవారి కేసరి ఎవరికి ఓనికట్టుపులు అనే గ్రామాన్ని దానంగా ఇచ్చిండు ఎస్ సోమదేవ సూరికి ఇచ్చిండు ఓకేనా అక్కడ రెండవరి కేసరి పంప కవికిస్తే ఇక్కడ మూడవారి కేసరికి అరకేశరి సోమదేవ సూరికి ఇచ్చిండు ఓకేనా ఈ కోణంలో గుర్తుపెట్టుకోండి ఇక తెలుగులో తొలి కథా కావ్యం తెలుగులో తొలి కథా కావ్యం అండి కథా కావ్యము దశకుమార చరిత్ర ఎవరు రాశారు ఈ పంతొమ్మిదవ ప్రశ్నకు ఒకసారి కామెంట్ బాక్స్లో పంతొమ్మిది ఎస్ ఆన్సర్ చేస్తారా నేను చెప్పాలన్నా మీకు తెలుసు ఆన్సర్ చేయండి దశకుమార చరిత్ర రచన ఎవరిదో చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు టైం కూడా ఇస్తాను ఓకేనా చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయండి చాలా హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకుని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ నా కోసం కేటాయించండి రెగ్యులర్ గేమ్ పెట్టను మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ ఇస్తాను పెట్టినప్పుడు కూడా తెలంగాణలో తొలి పద్య శాసనం ఎస్ ఒక్క నిమిషం తెలంగాణలో తొలి పద్య శాసనం అనేటువంటి కుర్క్యాల శాసనం కుర్క్యాల బొమ్మల గుట్ట శాసనము వేయించింది ఎవరు ఓకేనా రైట్ ఆన్సర్ సి జినవల్లభుడు ఆన్సర్ సి జిన వల్లభుడుగా మనం అర్థం చేసుకోవచ్చు ఓకే రైట్ నెక్స్ట్ క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి ఇరవై ఒకటవ ప్రశ్న ఓ రైట్ సో పైవన్ని అంటే గోనబుద్ధారెడ్డి గణపతి దేవునికి సమకాలికుడు ఇది కరెక్టే పిల్లల మరియు బుద్ధుడు శ్రీనాథునికి సమకాలీకుడు ఇది రైటే ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకానికి సమకాలికుడే సో పైవన్ని అన్నీ కూడా సరైనటువంటి అంశాలుగా మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ కుతుబ్ షాహీ రాజు నుండి బూర్గుల గ్రామాన్ని పొందినటువంటి ఎస్ బూర్గుల గ్రామాన్ని పొందిన కవిని గుర్తించండి ఎస్ రెడ్డి మల్లారెడ్డి రెడ్డి మల్లారెడ్డిగా మనం అర్థం చేసుకోవచ్చు రెడ్డి మల్లారెడ్డి రైట్ ఇంకా ఇబ్రహీం కులీ కుతుబ్షా వాడపల్లి అనేటువంటి గ్రామాన్ని అగ్రహారాన్ని ఎవరికి దానం ఇచ్చిండు ఇబ్రహీం కులీ కుతుబ్షా వాడపల్లి అనేటువంటి గ్రామాన్ని ఎవరికి దానం ఇచ్చిండు ఇరవై మూడవ ప్రశ్న మరిగంటి సింగరాచార్యులు మరిగంటి మారిగంటి సింగరాచార్యులు అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం ఇది ఇబ్రహీం కులీ కుతుబ్షా మారిగంటి సింగరాచార్యులకి యొక్క అగ్రహారాన్ని దానం చేయడం జరిగింది నెక్స్ట్ పొన్నగంటి తెలగానార్యయుడు పొన్నగంటి తెలగానార్యుడు యయాతి చరిత్ర కావ్యాన్ని ఎవరికి అంకితం ఇచ్చిండు పొన్నగంటి తెలగా యయాతి చరిత్రను ఎవరికి దానం ఇచ్చిండు ఎస్ అమీర్ ఖాన్కు ఇచ్చిండు ఈయన ఇబ్రహీం కులీ కుతబ్ షాకి సంబంధించినటువంటి ఆయన ఒక సామంతునిగా ఉన్నాడు ఆయన కాలంలో సామంతునిగా ఉన్నటువంటి వ్యక్తిగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఎవరు ఈ యొక్క అమీర్ ఖాన్ పఠాన్ చెరువును పాలిస్తూ ఉంటాడు అమీర్ ఖాన్ ఆయనకి ఇచ్చిండు ఈ యొక్క పొన్నగంటి తెలగా రైట్ నెక్స్ట్ తందాన కథ ఇది ఎవరి యొక్క ప్రసిద్ధ కథ తందాన కథ ఎవరి యొక్క ప్రసిద్ధ కథ అంటే ఆన్సర్ ఏ రాజా సదాశివారెడ్డి రాజా సదాశివారెడ్డి తందాన కథ చాలా ఫేమస్ కథగా మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి చెందిన వ్యక్తిని గుర్తించండి ఇకంది వారిలో నల్గొండ దేవరకొండ ప్రాంతానికి చెందిన వాళ్ళు మారిగంటి సింగరాచార్యులు ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక తెలుగులో మొట్టమొదటి యక్షగానం మొట్టమొదటి యక్షగానం తెలుగులో మొట్టమొదటి యక్షగానం సుగ్రీవ విజయం ఓకేనా సుగ్రీవ విజయం ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ కందుకూరి రుద్రకవి కందుకూరి రుద్రకవి ఇబ్రహీం కులీ కుతుబ్షాకు నల్గొండ జిల్లాలోని ఏ ప్రాంతాన్ని దానం చేశాడు సారీ ఇబ్రహీం కులీ కుతుబ్షా కందుకూరి రుద్ర కవికి నల్గొండ జిల్లాలో ఒక ప్రాంతాన్ని దానం చేసిండు ఆ ప్రాంతం పేరు రెంట చింతల చింతల రెంట అని కూడా పిలుస్తూ ఉంటాం రెంటల చింతల ఎస్పెషల్లీ గ్రూప్ ఫోర్లో పేపర్ వన్లో చాలామంది ఇబ్బంది పడుతుంటారు సో ఒక మంచి ప్రాక్టీస్ కావాలి మంచి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కావాలి సో పేపర్ వన్లో దాదాపుగా వంద మార్కులకు సాధించే విధంగా నేను డిజైన్ చేసినటువంటి ఈ యొక్క పేపర్ వన్ పదకొండు అంశాల మీద టోటల్ సిలబస్ కవర్ చేస్తూ పేపర్ వన్లో ఇచ్చిన పదకొండు అంశాలను కవర్ చేస్తూ సబ్జెక్ట్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ తయారు చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు క్వశ్చన్స్ యాడ్ అవుతూనే ఉంటాయి సో మీకు ఇది చాలా కీలకంగా మారుతుంది వన్ ఆఫ్ ది బెస్ట్ స్కోర్ సాధించడానికి మీకు ఈ కోర్సు కూడా హెల్ప్ అవుతుందండి మీరు వీడియో క్లాసుల కోసం ప్రసన్న హరికృష్ణ టీమ్ కోర్స్తో పాటు ఈ కోర్స్ ఏదైతే ఉందో పేపర్ వన్లో మంచి ప్రశ్నలతో ఎక్స్పెక్టెడ్ ప్రశ్నలతో ఈ కోర్సు కూడా హెల్ప్ అవుతుంది డిస్క్రిప్షన్లో మాస్టర్ యాప్లో ఉంది మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ సూపర్ స్టూడెంట్స్